हाई अंडी वेलकम टू अवर चैनल मन वीडियो लो दीपावली पंडक की चाला सिंपल गा तक्कु टाइम लो प्रिपेर चेसुकुने ईजी रेसिपीस नी चूपिस्तानंडी। इंदुलो नेनु उल्ली वेल्लुल्ली वाडलेदु। देवुनिकी प्रसादंगा अयिना नैवेद्यं चेसुकोवच्चंडी। चाला टेस्टीगा उंटाई। सिंपल गा ए विधंगा प्रिपेर चेसुकोवच्चो चूद्दामु। मुंदुगा पच्चि कोब्बरी शनगपप्पु कूरनी चूपिस्तानंडी। चाला टेस्टीगा उंटुंदी। ముందుగా దీని కోసం కుక్కర్ లోకి ఒక గ్లాసు శనగపప్పుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని వీలైతే ఒక పావు గంట సేపు పప్పుని నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పప్పుని కొద్దిగా పలుకుగానే ఉడికించుకోవాలండి। మరీ మెత్తగా ఉడికించకూడదు। ఇప్పుడు ఈ నీటిని వార్చుకోవాలి। శనగ కట్టు కింద ప్రిపేర్ చేసుకోవొచ్చుండి। చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి ఒక చిప్ప కొబ్బరిని ఈ విధంగా తురుముకోవొచ్చుండి। లేదంటే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో అయినా మిక్సీ చేసుకోవచ్చు। ఇలా కొబ్బరిని రెడీ చేసుకున్న తర్వాత pan లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండి మిర్చి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని పోపు దినుసుల్ని బా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి। పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై చేయన అవసరం లేదండి। ఒక పావు స్పూన్ పసుపు, రుచికి తగినంత salt, కొద్దిగా కారాన్ని వేసుకుని కలుపుకోవాలి। కారం ఆప్షనల్ అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు। ఈ కూర కమ్మగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి। ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని బా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। అంతే కమ్మగా ఉండే శనగపప్పు కొబ్బరి కూర తయారైంది। వంకాయ అల్లం పచ్చిమిర్చి కూరని చూద్దాము। ఇందుకోసం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని తయారు చేసుకోవాలి। మిక్సీ జార్ లోకి అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, పసుపు, salt వేసుకొని మిక్సీ చేసుకోవాలి। నేను కొద్దిగా ఎక్కువగానే మిక్సీ చేసుకుంటున్నానండి। ఇలా మిక్సీ చేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కూరల్లో ఉపయోగించుకోవచ్చు। వంకాయల్ని నీళ్ళల్లో పసుపు salt వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి। వంకాయ అల్లం పచ్చిమిర్చి కూరకి తెల్లటి వంకాయలైతే బాగుంటుందండి। ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి। ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండి మిర్చిని ముక్కలుగా తుంచి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత salt వేసుకొని కలుపుతూ మగ్గించుకోవాలి। salt ఆల్్రెడీ అల్లం పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి। ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి। నేను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్నాను। ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। చాలా బాగుంటుందండి ఈ కూర। అల్లం ఘాటు తోటి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి। ఈ విధంగా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి దగ్గరగా అయ్యే వరకు కూరని కలుపుతూ మగ్గించుకోవాలి। వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర తయారైంది। ఇప్పుడు కొబ్బరికాయ పచ్చడిని చూద్దాము। ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి। ఒక కాయ కొబ్బరిని ఈ విధంగా తురుముకోవడం గాని లేదంటే మిక్సీ జార్ లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయినా చేసుకోవచ్చు। పోపు కోసం pan లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పోపుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 15 వరకు ఎండిమిర్చిని వేసుకొని ఎండిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। ఈ పోపుని మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి। ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని వేసుకోవాలి। ఒక పావు స్పూన్ పసుపు, రుచికి తగినంత salt, ఒక స్పూన్ బెల్లం పొడిని వేసుకొని మిక్సీ చేసుకోవాలి। బెల్లం వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి
ఆవాలు ఇంగువ కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే వాటర్ వేసుకుని జారుగా అయినా మిక్సీ చేసుకోవచ్చు. అంతే, ఎండుమిర్చి తోటి కొబ్బరి పచ్చడి తయారైంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి టిఫిన్స్లోకి నలుచుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ కలుపుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవ పెట్టిన పులిహోరని చూద్దాము. ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బియ్యం తోటి చేస్తున్నానండి. పులిహోరలోకి ఆవ కోసం మిక్సీ జార్లోకి 1.5 స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. పోపు కోసం ప్యాన్లోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల వేరుశనగ గింజలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిర్చి, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1-2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1/2 స్పూను ఇంగువ వేసుకుని వీటిని బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని, చిక్కటి చింతరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను బెల్లం పొడిని వేసుకుని కలుపుకోవాలి. బెల్లం వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు చింతపండు గుజ్జుని బాగా మగ్గించుకున్న తర్వాత చల్లారిన అన్నంలో వేసుకుని కలుపుకోవాలి. పులిహోర బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఆవ పిండిని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తగ్గితే చూసి మరికొంచెం వేసుకోవచ్చు. చివరిగా ఇందులోకి 1-2 స్పూన్ల నువ్వుల నూనె వేసుకుని కలుపుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పూర్ణం బూరెలని చూద్దాము. చాలా బాగుంటాయండి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా 1 గ్లాసు మినపప్పుని 4 లేదంటే 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లోకి ఏ గ్లాస్ తోటి అయితే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వరిపిండిని ఈ విధంగా నానబెట్టుకోవాలి. 1-2 గంటలైన పిండి నానాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోకి 1 గ్లాసు ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి, చల్లారినా కూడా గట్టి పడకుండా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపప్పుని చల్లటి వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చల్లటి వాటర్ వేయడం వలన పిండి రంగు మారకుండా ఉంటుందండి. ఈ విధంగా రుబ్బుకున్న పిండిని వరిపిండిలో వేసుకుని ఆ తర్వాత రవ్వని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బియ్యం నానబెట్టని అవసరం లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని పిండిని నాననివ్వాలి. ఈ లోపల పూర్ణాన్ని ప్రిపేర్ చేద్దాము. కుక్కర్లోకి 1 గ్లాసు శనగపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 అరగంట సేపు వీలైతే నానబెట్టుకోవచ్చండి. ఈ విధంగా శనగపప్పుని ఉడికించుకోవాలి, మెత్తగా ఉడకాలి. ఇప్పుడు వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. అడుగు ఉండే వాటర్ని పడేయకూడదండి, శనగ కట్టు కింద ఉపయోగించుకోవచ్చు. చల్లారిన ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ప్యాన్లోకి 1-2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని, ఏ కప్పుతోటైతే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని వేసుకుని కరిగించుకోవాలి. ఈ విధంగా నొరగగా వచ్చిన తర్వాత మనం మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. కలుపుతూ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బెల్లంలో ఏవైనా నలకలు అనిపిస్తే మొదటే ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పొడి, 1 స్పూను నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ అంతా ఈ శనగపప్పు మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మరొకసారి బాగా కలుపుతూ మనకి నచ్చిన సైజులో ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. శనగపప్పు పూర్ణం తయారైంది. ఇప్పుడు పిండి నానింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1-2 స్పూన్ల పంచదారని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత పూర్ణం ఉండలని పిండిలో ముంచి ఈ విధంగా శనగపప్పు పూర్ణాలని వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే
బూరెలు చల్లారినా కూడా గట్టి పడకుండా మెత్తగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.